Hello friends, welcome to Profit Smart YouTube channel. Friends, ee video lo manam Indian stock markets lo ee roju em jarigindho chuddam. Alage Indian stock markets oka mid week holiday break tarvata day after tomorrow Indian stock markets e direction lo travel cheyabothunnayi ane vishayam detailed ga analyze chesi focus cheyadaniki prayatniddam. అలాగే నీ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నిన్న ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ తర్వాత ఒక షార్ప్ ర్యాలీ అయితే చూసాం. మార్నింగ్ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయ్యి వాలటైల్గా కనిపించాయి మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెషన్. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం ఒక షార్ప్ వేవ్ ఆఫ్ బయింగ్ చూసాం అండ్ క్లోజింగ్ సమయానికి ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అవ్వడం చూసాం. సో వెరీ షార్ప్ బౌన్స్ బ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం 100-day మూవింగ్ యావరేజ్ నుంచి రిబౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో 100-day మూవింగ్ యావరేజ్ అనేటువంటి 14,265 లెవెల్స్ని టచ్ చేయడం కూడా చూసాం నిన్న. ఆ తర్వాత అక్కడి నుంచి కన్సిస్టెంట్గా ర్యాలీ అయితే చూసాం. సో ఓవరాల్గా ఈరోజు స్టాక్ మార్కెట్ వెరీ స్మార్ట్ బౌన్స్ బ్యాక్ కనబరిచాయని చెప్పుకోవచ్చు. సో ఇక ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 1.4% లాభపడి 14,506 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 1.4% లాభపడి 48,544 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% దాకా లాభపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% దాకా లాభపడింది. అయితే నిన్న అంత షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత ఈరోజు మార్కెట్స్లో ఇంత స్ట్రాంగ్ రీబౌండ్ ఎందుకు వచ్చింది అంటే టెక్నికల్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 100-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్గా తీసుకుని అక్కడి నుంచి బౌన్స్ అయినట్టు కనిపిస్తుంది. అయితే ఫండమెంటల్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వ్యాక్సిన్ అప్రూవల్ ప్రాసెస్ని స్పీడప్ చేసినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ నిన్న స్పుత్నిక్ V ఎమర్జెన్సీ యూసేజ్ కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ది ఫారెన్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ని కూడా అప్రూవల్కి కన్సిడర్ చేయబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో వ్యాక్సినేషన్ అప్రూవల్ స్పీడప్ ఎప్పుడైతే జరుగుతుందో అదొక పాజిటివ్ సైన్గా మార్కెట్స్ కన్సిడర్ చేసినట్టు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఒక స్ట్రాంగ్ రిబౌండ్ అవడం అయితే చూస్తున్నాం. సో ఇంత స్ట్రాంగ్ రిబౌండ్ అయిన సెషన్లో అండ్ బుల్లిష్ సెషన్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 4.5% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై ఆటో ఇండెక్స్ 4.3%, మెటల్స్ 3.4%, బ్యాంకింగ్ ఇండెక్స్ 3.2% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే IT ఇండెక్స్ 3.3% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై ఫార్మా ఇండెక్స్ 1.2%. నిన్న మనం చూసాం PSU బ్యాంక్స్ ఆల్మోస్ట్ 10% దాకా నష్టపోయాయి. సో ఈరోజు దాని నుంచి రికవరీ అయితే చూస్తున్నాం. సో జస్ట్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. రేపు ఫైనాన్స్ మినిస్ట్రీ, RBI అఫీషియల్స్ అండ్ నీతి ఆయోగ్ అఫీషియల్స్ మీట్ అవ్వబోతున్నారు. కొన్ని PSU బ్యాంక్స్ ప్రైవేటైజ్ అవ్వబోతున్నాయనే రిపోర్ట్స్ అయితే మనకు ఆల్రెడీ ఉన్నాయి అండ్ దాని మీద ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు అన్న నేపథ్యంలో PSU బ్యాంక్స్ ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ అవడం అయితే చూస్తున్నాం. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే మహీంద్రా అండ్ మహీంద్రా 7.95% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై బజాజ్ ఫిన్సావ్ 7%, టాటా మోటార్స్ 5.7%, బజాజ్ ఫినాన్స్ 4.8% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డీస్ 4.4% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై TCS 4.4%, టెక్ మహీంద్రా 3.7%, విప్రో 3.2%. నిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినప్పటికీ ఈరోజు డాక్టర్ రెడ్డీస్లో ఇంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ ఎందుకు జరిగింది అంటే ఆల్రెడీ డాక్టర్ రెడ్డీస్ ఆల్మోస్ట్ 4,300 లెవెల్స్ నుంచి 5,200 లెవెల్స్ వరకు కూడా ర్యాలీ అవడం అయితే చూసాం జస్ట్ ఈ న్యూస్ రావడం ముందు వరకు. అయితే లాస్ట్ ఫ్యూ సెషన్స్లో ఇంత స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మూలా కనిపిస్తుంది. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అదానీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ పోర్ట్స్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 6% స్లిప్ అయింది అండ్ క్లోజింగ్ సమయానికి మాత్రం కాస్త రిబౌండ్ అయ్యి జస్ట్ 1.5% నష్టాలతో ముగియడం చూస్తున్నాం. అయితే ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 6% ఎందుకు ఫాలో అయ్యింది అంటే అదానీ పోర్ట్స్ని S&P సస్టైనబిలిటీ ఇండెక్స్ నుంచి రిమూవ్ చేస్తున్నట్టు S&P వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు S&P వాళ్ళు సస్టైనబిలిటీ ఇండెక్స్ నుంచి అదానీ పోర్ట్స్ని ఎందుకు రిమూవ్ చేస్తున్నారంటే మయన్మార్ మిలిటరీతో అదానీ పోర్ట్స్కున్న బిజినెస్ టైఅప్స్ని కారణంగా చూపిస్తూ S&P వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే మయన్మార్ మిలిటరీతో బిజినెస్ టైఅప్స్ ఉంటే ఏంటి ప్రాబ్లం అని అడగొచ్చు. February 1st మయన్మార్లో చాలా అల్లర్లు జరగడం చూసాం. సో అల్లర్ని అణచివేయడానికి మయన్మార్ మిలిటరీ యాక్షన్స్లో ఆల్మోస్ట్ 700 పీపుల్ చనిపోయారు. దానికి అగెనిస్ట్గా హ్యూమన్ రైట్స్ ఎలిగేషన్స్ని మయన్మార్ మిలిటరీ ఫేస్ చేస్తుంది. సో ఈ కారణాల నేపథ్యంలో మయన్మార్ మిలిటరీతో బిజినెస్ టైప్స్ ఉన్నాయి అని చెప్పి అదానీ పోర్ట్స్ని S&P సస్టైనబిలిటీ ఇండెక్స్ నుంచి రిమూవ్ చేస్తున్నట్టు S&P వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల అదానీ పోర్ట్స్ ఈరోజు ఇంట్రాడేలో ఇంత షార్ప్ సెల్ ఆఫ్ గురైంది. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం IDBI బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. IDBI బ్యాంక్ ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 11% గెయిన్ అయింది అండ్ క్లోజింగ్ సమయానికి 10% లాభాలతో ముగియడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి అండ్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు కనబరుస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకున్న ఎంటైర్ స్టేక్ని క్లోజ్ టు 45.5% స్టేక్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా అమ్మబోతుంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వస్తున్నాయో అప్పుడు స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం మనం చూడొచ్చు. అందువల్ల ఈ ఐడిబిఐ స్టాక్ ఈరోజు ఇంట్రాడేలో షాప్ బయింగ్ అయితే చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఐడిబిఐలో ఫర్దర్గా అప్సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్వెస్ట్ విషయానికి వస్తే మనం టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. టీసీఎస్ నిన్న పోస్ట్ మార్కెట్ క్లోజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 15% దాకా జంప్ అయిందని చెప్పి టీసీఎస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంత స్ట్రాంగ్ రిజల్ట్స్ పర్ఫామ్ చేసినప్పటికీ ఈరోజు ఇంట్రాడేలో వెరీ షార్ప్ సెల్ ఆఫ్కు గురవడం చూస్తున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 50 స్టాక్స్లో వన్ ఆఫ్ ది టాప్ లూజర్స్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే టీసీఎస్ రిజల్ట్స్ స్ట్రీట్ ఎస్టిమేట్స్ని బీట్ చేస్తాయని చెప్పి మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఇన్లైన్ రిజల్ట్స్ వచ్చేసరికి కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పుకోవచ్చు, ఆర్ డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. సో అందువల్ల టీసీఎస్ ఈరోజు ఇంట్రాడేలో స్ట్రాంగ్ సెల్ ఆఫ్కు గురైంది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ నిన్న షాప్ సెల్ ఆఫ్ తర్వాత ఈరోజు ఒక స్ట్రాంగ్ రిబౌండ్ చూసాం. సో ఇంత స్ట్రాంగ్ రిబౌండ్ తర్వాత ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ 2 hour చార్ట్ ఫ్రెండ్స్. నిన్న చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం 14,220, 14,260 అనేది క్రిటికల్ సపోర్ట్ జోన్ అని చెప్పి ఈ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయ్యే ఛాన్సెస్ అని ఉన్నాయి అని కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే 100-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా ఉందని చెప్పి. సో రిబౌండ్ అయితే 14,470 లెవెల్స్ వరకు వెళ్తుందని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంట్రాడేలో ఆ టార్గెట్ లెవెల్స్ అయితే మీట్ అవ్వడం చూస్తున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుందంటే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ అరౌండ్ 14,650 లెవెల్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం. సో థర్స్డే బులిష్ మూమెంటం కొనసాగినట్లయితే 14,650 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే కరెంట్ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే వన్స్ అగైన్ 14,470 అనేది ఇమీడియట్ సపోర్ట్ అని చెప్తాం. ఆ లెవెల్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే 14,220, 14,260 ఈ ప్రైస్ లెవెల్స్ వరకు కూడా వన్స్ అగైన్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నియర్ టర్మ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక కన్సాలిడేటివ్ ట్రేడే చూసాం. ఓవరాల్గా బులిష్గా కనిపించినప్పటికీ క్రిటికల్ రెసిస్టెన్స్ అయినటువంటి 32,150, 32,350 ఈ లెవెల్స్ని కూడా టచ్ చేయలేకపోయింది ఈరోజు ఇంట్రాడే సెషన్లో. అలాగే ఆన్ ద లోవర్ సైడ్ 29,700, 29,950 అనేది మేజర్ సపోర్ట్. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ టూ లెవెల్స్ అనేవి హోల్డ్ అవుతాయనే చెప్పొచ్చు. ఎయిదర్ సైడ్ బ్రేక్ అవునంత వరకు ఇదే రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే నిన్న మనం కొన్ని స్టాక్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. top 10 స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పి ప్రైస్ కరెక్షన్స్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ పిక్ చేసుకోవడం బెటర్ అని చెప్పి మనం కంటిన్యూస్గా రిపీట్ చేస్తున్నాం. సో నిన్న మనం చెప్పుకున్న స్టాక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా 7.95% దాకా రిటర్న్ ఇచ్చి టాప్ గెయినర్గా ఉంది. బజాజ్ ఫినాన్స్ 4.8% లాభపడింది, మారుతి 4.5%, ఐసిఐసిఐ బ్యాంక్ 4.1%, యాక్సిస్ బ్యాంక్ 4%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.9%, HDFC Bank 3.9%, HDFC 3.9%, State Bank of India 3.7%, Hero Motors 2.8%, HDFC Bank 2.4% దాకా లాభపడ్డాయి. సో ఓవరాల్గా మనం 11 స్టాక్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. అన్ని స్టాక్స్ కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. అండ్ ఓవర్ నైట్ ఇంత స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఒక రీఇటరేటింగ్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఆల్వేస్ ప్రైస్ కరెక్షన్స్ అనేవి గుడ్ అని చెప్తాం మనం. సో ఆ పాయింట్ని రీఇటరేట్ చేసినట్టు కనిపిస్తుంది మార్కెట్. ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ కరెక్షన్స్ వస్తే ఒక డీసెంట్ కరెక్షన్స్ తర్వాత ఆల్వేస్ పిక్ చేసుకోవడం బెటర్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచే ఓవరాల్గా. అయితే షార్ట్ టు మీడియం టర్మ్ కోసం మనం ఈరోజు ఏ స్టాక్స్ని పిక్ చేసుకుంటున్నాం అంటే మనం ఫస్ట్ పిక్ చేసుకుంటున్న స్టాక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 750 లెవెల్స్ నుంచి 650 లెవెల్స్ వరకు కూడా ఫాలో అవడం చూసాం. ఆ లెవెల్స్ నుంచి రిబౌండ్ అవుతూ వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్స్తో ఈరోజు బ్రేక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. సో 700, 705 ఈ ప్రైస్ జోన్ అనేది హెచ్డిఎఫ్సి లైఫ్కి బయింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ ఆల్ ద వే 730, 740 లెవెల్స్ వరకు కూడా నియర్ టర్మ్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 690 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. ఆర్ నెక్స్ట్ పిక్ ఆఫ్ ద డే మ్యారికో కూడా వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్స్తో ఈరోజు బ్రేక్ అవడం చూస్తున్నాం. సో ఫర్దర్గా కూడా అప్సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మ్యారికోలో. 420, 425 ఈ ప్రైస్ జోన్ అనేది మ్యారికోకి ఎక్వైరింగ్ జోన్లో కనిపిస్తుంది. ఆల్ ద వే 450, 460 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది నియర్ టర్మ్లో. అయితే ఖచ్చితంగా 405 లెవెల్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. అలాగే లైవ్ మార్కెట్లో మనం రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇస్తున్న అప్డేట్స్ని టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవడానికి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.